నిజానికి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితాన్ని అనుకోలేదు. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైన్, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. నేను 70-80 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. 70-80 వేల పుస్తకాలు చదివిన నేను, అడవులు చదివిన, ఎందుకు చదివినా చదివినా. ఒక టైం ఉండేది నా మీద జోక్స్ ఉండేది, నేను కాలేజ్ చుట్టుకుని వానికి రెండు పుస్తకాలు ఇస్తే సరిపడే ఆవిడ ఏమైనా తెలియకూడదు అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ఏదైనా ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది, బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది. అది అంతా ఎదుకో చదివినవి గారి సందర్భం అంట కలిసి వచ్చింది. మా గురువుల దయ చదువుకున్నాం. సౌటలు సన్నాసులు దద్దమలు అన్ని రకాల వాళ్ళ నుండి కూడా సపోర్ట్ కొడుతురు. ఆయన మీటింగ్ లో ఏం చెప్పిండు అక్క అంటే నేను ఒకసారి చెప్తాను, 80 వేల పుస్తకాలు చదివిన అన్నాడు. ఈయన వయసు 65 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు. రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా గానీ నిండా 24 వేలు కావు. 80 వేల పుస్తకాలు ఎట్లా చదివినారు అంటే గది తెలియదు అంటాడు. ఆఖరికి ఆడోడు ఈరోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తూ చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా, పుస్తకాలు కాదు 80 వేల బాటిల్ తాగినా అని బయట చెప్తున్నాడు. నా పౌరు బాగా చెప్పండి.